గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచిన వారు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు విమర్శలు గుప్పించారు. వేమురువాడను దక్షిణ కాశీగా వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ నిధుల విషయంలో మాత్రం మొండిచేయి చూపారని ఫైర్ అయ్యారు. ఉత్తర కాశీకి ఒక న్యాయం, దక్షిణ కాశీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ల్యాండ్ కబ్జాలతో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు. తాను ఎంపీగా గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దానంటున్న రాజేంద్రరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మరొక 2 రోజుల లోపల ప్రచారం ముగుస్తున్నటువంటి నేపథ్యం లోపల అన్ని పార్టీలు కూడా కరీంనగర్ పైన ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రరావు గారు ఉన్నారు. చెప్పండి, నిన్ననే మోడీ వచ్చారు, ఈరోజు కేసీఆర్ రాబోతున్నారు, ముఖ్యంగా కరీంనగర్ పైన అంటే జెండా ఎగరేయాలి అని చెప్పి చూస్తున్నారు, దీన్ని ఎలా చూస్తారండి? నిన్న మోడీ గారే వచ్చిండ్రండి వేములవాడకు. వేములవాడ ప్రజలు, కరీంనగర్ ప్రజలు ఆతృతతోని మోడీ గారు మనకేదో బంగారు బిందెలో వజ్రాలు పట్టుకొని వస్తారు, కరీంనగర్కు చాలా అనౌన్స్మెంట్స్ ఉంటాయి, బండి సంజయ్ చాలా పెద్ద లీడర్ కదా, ఆయన ఉన్నాడు కాబట్టి ఏదైతే ఉందో ఇవన్నీ ఇస్తారనుకున్నారు. గాడిద గుడ్డు గుండు సున్నా పెట్టిపోయిండు. మోడీ గారు మాటకారి, ఒక పేరు మాత్రం ఏదైతే ఉందో మంచిగా దక్షిణ కాశీ ఈ పుణ్యక్షేత్రము అని అన్నాడు. మోడీ గారు రిప్రజెంట్ చేసే వారణాసి ఉత్తర కాశీ అండి. ఉత్తర కాశీకి 5,000 కోట్లు అభివృద్ధికి పెట్టినాడు. ఆలయ అభివృద్ధి, వారణాసి పట్టణ అభివృద్ధికి 5,000 కోట్లు మాత్రమేనండి. మరి దక్షిణ కాశీ అని ఇంత ముద్దుగా పేరు పెట్టి పిలిచినాడు వేములవాడను, ఒక 500 కోట్లు ఇస్తే పాలాభిషేకం చేద్దరు కదనండి మొత్తం వేములవాడ ప్రజలు, కరీంనగర్ ప్రజలు ఎంత సంతోషిద్దురు. పోనీ 100 కోట్లు ఇచ్చిన గాడిద గుడ్డు ఇచ్చిండు అంటే మోడీకి కరీంనగర్ మీద, వేములవాడ మీద ప్రేమ లేదు. మోడీ తన సొంతం, తన సొంతంగా డెవలప్ కావాలి, వారణాసి డెవలప్ కావాలి, తన సొంత మనుషులు అదానీ అంబానీ డెవలప్ కావాలి ఆ ఆలోచన గలైన తప్ప ఇతర ప్రాంతాల మీద కానీ ఇతర ప్రజల మీద కానీ ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు. కేసీఆర్ గారు రేపు వస్తున్నారు అని చెప్తున్నారు, ఏ ముఖం పెట్టుకొని వస్తుండండి? ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ వస్తుండు? కరీంనగర్ పట్టణానికి రావాలంటే కేసీఆర్కు సిగ్గు మానం ఉండాలి. అసలు కరీంనగర్ పట్టణంలో ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది, తెలంగాణ మొత్తంలో కాదు భారతదేశం మొత్తంలో కూడా ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతమంది కార్పొరేటర్లు, ఇంతమంది నాయకులు ల్యాండ్ గ్రాబింగ్కు పాల్పడలే, ఇంతమంది అరెస్ట్ కాలే. ప్రైవేట్ ల్యాండ్ కనిపిస్తే ఈ భూ బకాసురులు, ఈ రాక్షసులు మొత్తం ప్రైవేట్ ల్యాండ్ను గ్రాబ్ చేయడం, గవర్నమెంట్ ల్యాండ్ను గ్రాబ్ చేయడం, సామాన్యులైతే అసలు ఎంత భయోత్పాతానికి గురవుతున్నారంటే ఆ జాగ మాకు మిగులుతుందా, అసలు ఇల్లు మేము కట్టుకోగలుగుతామా? ఆడవాళ్ళు మొత్తం ఏదైతే ఉందో మనోవ్యధతో బతుకుతుండ్రు. ఆ ఒక్క చిన్న బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయలేనైనా అసలు పార్లమెంటుకు మళ్ళీ ఎందుకు కంటెస్ట్ చేయాలండి? అవసరమా? సిగ్గు మానం ఉండాలి కదా. ఉప్పల్ అనే ప్లేస్లో కమలాపూర్ పోయే తోవల 10 ఏళ్ళు అయిందండి. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేయడు, బండి సంజయ్ కంప్లీట్ చేయడు, పొన్నం ప్రభాకర్ శాంక్షన్ చేయించాడు. 10 ఏళ్ళల్లో ఒక బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళు మళ్ళా సిగ్గుమానం లేకుండా ఓటు అడిగేటానికి పట్టుకొని వస్తున్నారు మాకు ఓటేయండి ఇంకొకసారి అని. మళ్ళీ కేసీఆర్ ఏదైతే ఉందో ఇదే ప్రజాప్రతినిధిని పట్టుకొని ముందుకు వస్తుండు, మళ్ళా మోడీ అదే ప్రజాప్రతినిధికి ఓటేయమని అడుగుతున్నాడు. స్మార్ట్ సిటీలో ఎంత అవినీతి అండి. రవీందర్ సింగ్ అనే ఆయన బీఆర్ఎస్లో ఎక్స్ మేయర్, ప్రముఖమైన వ్యక్తి, ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇచ్చిండండి, పంది కొక్కుల్లాగా 30% కమిషన్ తీసుకుంటున్నారు. 30% కమిషన్ తీసుకుంటే అవినీతి అంతగణం జరిగితే క్వాలిటీ ఏముంటుందండి? ఈరోజు మనం బయటికి వెళ్ళి రోడ్డు మీద కాలు పెడితే కుంగిపోతుంది, డ్రైన్ మీద కాలు పెడితే కుంగిపోతుంది, పేవ్మెంట్స్ మీద మొత్తం లేచిపోయినాయి ఫ్లోరింగ్ కంప్లీట్గా. 1,000 కోట్లు తీసుకొచ్చి అవినీతి చేసి దుర్వినియోగం చేసి పబ్లిక్కి ఏం యూటిలైజ్ కాకుండా ఏదైతే ఉందో క్వాలిటీ లేకుండా ఉంటే బండి సంజయ్ గారు కుంభకర్ణులాగా నిద్రపోతూ మంచిగా పందికొక్కులాగా మేస్తూ
ఈ 30%లో 15% మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ప్రజలు ఇంత సఫరింగ్ ఏంటి? నేనే ప్రజాప్రతినిధి అయినా అనుకోండి, నన్ను ఎంపీ చేసినారు అనుకోండి, ఫస్ట్ డే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు లెటర్ రాస్తాం, దీని మీద ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎక్కడ క్వాలిటీ రాంగ్ ఉందో ఆ కాంట్రాక్ట్స్ రద్దు చేసేస్తాం, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ పిలువబడతాయి. ఎవరైతే దీన్ని ఈ తప్పు చేసినో తోలు ఒలుస్తా, తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటా. ఈ భూభకాసులది, ఈ స్మార్ట్ సిటీ అవినీతి చేసిన వాళ్ళది, ఈ ఇంత భయంకరంగా హ్యాండిల్ చేస్తా అంటే వాళ్ళు అసలు జీవితంలో ఎప్పుడు ఏదైతే ఉందో తప్పు చేయకుండా చేస్తాం. మీరు 2 సార్లు కూడా ఒకసారి ఎమ్మెల్యేకి పోటీ చేశారు, ఇటు తర్వాత చొప్పదం నుంచి కూడా పోటీ చేశారు, 2 సార్లు కూడా పరాజయం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు, అంటే ఎలా వారికి సేవ చేస్తాననుకుంటున్నారు? నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ద్రోహం చేసిండ్రండి, కేసీఆర్ అత్యంత ద్రోహం చేసిండు. నేను పైసలు నష్టపోయినా, నా టైం నష్టపోయినా అన్ని ఓడిపోయినాను, 2 సార్లు కూడా ఓడిపోయినాను. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆదరించి నాకు టికెట్ ఇచ్చింది. మా నాన్నగారు, మా తండ్రి జగపతిరావు గారు పోయిన సంవత్సరం చనిపోయినారు. ఆయన ఏదైతే ఉందో, నువ్వు కరీంనగర్ ప్రజల మధ్యలోనే ఉండాలి, కరీంనగర్ ప్రజలు అంతా మన ఫ్యామిలీ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు, వాళ్ళు మనకు ప్రేమ అనురాగాలు చాలా పంచుతారు, మనం కూడా వాళ్ళతో అంతే రకంగా ప్రేమ అనురాగాలు పంచాలి అని నన్ను ప్రమాణం చేయమన్నాడు. నేను ప్రమాణం చేశాను, ఆయన చనిపోయే కన్నా ఒక్కరోజు ముందు ప్రమాణం చేసి చెప్పినాను నేను ఇక్కడే ఉంటాను అని. ఆ రోజు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారని కూడా నాకు తెలియదు, కానీ ఆయన కోరిక వల్లనో, భగవంతుని ఆశీస్సుల వల్లనో కరీంనగర్కు నిజంగా ఒక మంచి సేవకుడు, కరీంనగర్కు సేవకుడు సహాయకుడు కావాలని దేవుడు ఆలోచించినాడో కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రతిపాదించడం జరిగింది. నేను కరీంనగర్ ప్రజలకు ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నా జీవితకాలం చివరి రక్తపు బొట్టు వరకు మీ మధ్యలో నేను ఉండి మీతో మమేకమై మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ ఆపద సంపదలో వెన్నంటి ఉండి మీకు సేవ చేసేటానికే నేను ఇక్కడికి వచ్చినాను, నన్ను ఆశీర్వదించండి ముఖ్యమంత్రి గారు. ఇది మొత్తానికైతే కెమెరా పర్సన్ అంజిత్, శ్రీనివాస్, బిగ్ టీవీ.